పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులు కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో కక్షపూరిత కేసులు సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప రాజకీయంగా వేధింపుల గురి చేయడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎదుకోలేక ఆయన మీద తప్పుడు కేసులు ఎరన్ చేసి ఎందుకంటే రాజకీయంగా 14 40 సంవత్సరాలు రాజకీయ సుదీర్ఘ రాజకీయం చేసిన చంద్రబాబు గారి మీద ఇటువంటి కేసులు పెట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అతని మీద ఇటువంటి కేసులు పెట్టడం ఏపీ ప్రభుత్వం చిగ్గుచేటు. రెండు రాష్ట్రాలు కలిసిన్నప్పుడు మరి రెండు రాష్ట్రాలని ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఆయన చంద్రబాబు గారు. ఈకేసీఏడి చేతిలో పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారు చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏదైనా జరిగితే మీ ఏపీ ప్రభుత్వం కూడా శాలనుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మన రాజకీయాల్లో 40 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయంగా ఓందాగా చిల్లర రాజకీయాలు చేయకుండా ఓందాగా వ్యవహరించిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. చాలా రాష్ట్రాల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ఖండిస్తున్నారు. అదే రకంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఖండిస్తున్నా. ఎందుకంటే అతను వివరాలు నాకు తెలుసు. నేను 30-40 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు గారి గురించి నాకు తెలుసు. కాబట్టి అది నేను ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత మోందాగా ఉంటారు చిల్లర రాజకీయాలు చేసే నాయకుల్ని నాయకుల్లా కాదు. ఆయన ఒక గాంధీ గారి లాగా ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసే మనిషి అతను. ఆ రకంగా ఖండిస్తున్నామని కోరుతున్నాను.